ఈ సినిమాతో నాకు తెలిసిన ఫస్ట్ విషయం ఏంటంటే నేను కూడా మాట మీద నిలబడుతానండి. ఎప్పుడు చునియా ఇలాగే అన్నపూర్ణ స్టూడియోలోనే ఒక కారిడార్లో కనపడి నేను సినిమా చేస్తే మీరు సింగిల్ కార్డ్ రాయాలండి, ఖచ్చితంగా రాస్తానన్నానండి. కానీ అనుకోకుండా సింగిల్ కార్డ్ పడింది అనమాట. కంపల్సరీ అయింది అనుకోకుండా కాదు, యాక్చువల్లీ నేను ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ మేబీ ద కంపోజర్స్ మారారు, మ్యూజిక్ కంపోజర్స్, బట్ లిరిసిస్ట్ నెవర్ చేంజ్డ్ అనంత్. సో దీని ముందు ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఐ వెంట్ టు హిమ్, ఇట్ వాజ్ అ స్మాల్ ప్రాజెక్ట్ కాదు. ఇప్పుడు ఈ నేను రాయాలంటే మీరు ఎప్పుడైనా సినిమా చేస్తే సింగిల్ కార్డ్ ఇవ్వండి అని మీరు అడిగారు. సో మేబీ మీకు అప్పుడు కాన్ఫిడెన్స్ లేదేమో నేను చేస్తానని చెప్పి అడిగేస్తుంటారు. బట్ నేను మళ్ళీ ఫోన్ చేసి ఐ ఆస్క్డ్ హిమ్, అప్పుడు చెప్పారు కదా నా ఇప్పుడు నేను చేస్తున్నాను డైరెక్షన్ మీరే రాయండి, తప్పలేదు. స్టార్టెడ్ నన్ను కూడా అడిగారు. అనూప్ అనంత్ బిజీ ఉంటాడు కదా, ఎన్ని 1-2 సాంగ్స్ ఆపిద్దాం అంటే మీరు చెప్పారు. నాకు కూడా చెప్పింది అనంత్, నాకు మాట ఇచ్చాడు ఫుల్. మరి మాట ఇచ్చిన తర్వాత ఎందుకు గో ఫర్ హిమ్ అని చెప్పాను అనూప్ అనుకున్నాడు. నేను ఒక్కడే ఎందుకు బుక్ అవ్వాలి అనుకుంటే మన మన్మధుడి దేహలాగలాగా అప్పుడు రాస్తానన్నాను, ఇప్పుడు రాయాల్సి వచ్చింది. షీ రియలైజింగ్ అ డ్రీమ్స్ ఎవరు కరెక్ట్ అనేది ఆ క్యారెక్టర్లో. There are a lot of variations. Right, right.